మనం మీడియాలో అనేక విషయాలు చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన తీరుపైన, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరుపైన, వారి యొక్క ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణిపైన, పనితీరుపైన అనేక విషయాలు ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగానైతే రైతులకు సంబంధించి ఇవాళ పంట కోతకు వస్తున్నాయి, నేటికి స్పష్టత లేదు. కొనుగోళ్ల కేంద్రాల సంగతేంటి, ఎవరికి బాధ్యత అప్పచెప్పారు, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు, పంట బోనస్ 500 రూపాయలు అనేటివి మరి సన్న ఓట్లకే ఇస్తారా, దొడ్డు ఓట్లకు కూడా ఇస్తున్నారా, ఏ ఓట్లకు ఇస్తున్నారు? మీ మేనిఫెస్టోలోనైతే పండిన ప్రతి పంటకి వరికి కింటాకి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. సన్నోడ్డు దొడ్డోడ్లని మీరు మేనిఫెస్టోలో చెప్పలే, ఎన్నికల్లో చెప్పలే, ఇవాళ మీరు ఈ కేటగిరైజ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాం, వాతావరణాలు సరిగా లేవు, ఎప్పుడు వర్షాలు పడితే తెలియడం లే, వరి చాలా వరకు అడ్డం పడిపోయినాయి మొన్నటి వర్షాలకి. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, వెంటనే ట్రాన్స్పోర్టేషన్ కానీ, గన్నీ బ్యాగులు కానీ, అన్ని రకాల ఏర్పాటు. ధాన్యం కోసి కొనుగోలు కేంద్రంలో రైతు పోసిన మరుక్షణమే కాంటా వేయాలి, తక్షణమే ఆ ధాన్యాన్ని తరలించాలి. రోజు తరబడి మానిటరింగ్ ఏమి ఉండడం లేదు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానీ, లేదా గన్ని బ్యాగులకు సంబంధించి కానీ, ఇతరత్ర ఏ అంశానికి చూసినా కూడా మనం అనేక ఇబ్బందులని ఈ కొనుగోలకు సంబంధించి ఎదుర్కొంటున్నాం. దీనిని తక్షణమే పకడ్బందీగా గౌరవ తుమ్మల నాగేశ్వర గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఏ ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, అన్ని వసతులు ఏర్పాటు చేయాలి, పంట బోనస్ ప్రతి పంటకి, ప్రతి ధాన్యానికి, ప్రతి గింజకి ఏదైతే కింటాల్ చొప్పున ఇస్తామన్నారో సన్న ఓట్లు దొడ్డు ఓట్లు భేదాభిప్రాయం లేకుండా ఇవ్వాలనేది. ఇంకా మరొక ముఖ్యం, రైతు భరోసా సంబంధించి ఎంత అన్యాయం అండి, రైతు భరోసా ఎగ్గొడతారా? మీ 6 గ్యారంటీల కీలకమైంది రైతు భరోసానే కదా, చేతులు ఎత్తేశారు రైతు భరోసా ఇవ్వమని. ఇది రైతులను నోరు కొట్టడం కదా, ఇంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉందా? ప్రజలారా గమనించండి, రైతు సోదరులారా గమనించండి, ఏ రకంగా ద్రోహం తలపెడుతుంది ప్రభుత్వం అనేది. రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ ఎవరికైంది? ఏ గ్రామంలోకైనా వెళ్దాం, మీ రాష్ట్రంలో ఎవరు వస్తారో రండి, మీ మంత్రి వస్తాడా, మీ ఎమ్మెల్యే వస్తాడా, మీ ఎంపీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా, ఏ అధికారస్తుడో? అనేకమైన కొరివిలు, అనేకమైన తాకట్లు, అనేకమైన ఇబ్బందులు బ్యాంకులతోటి అధికారులతోటి నేటికి చాలా గ్రామాల్లో 40% రుణమాఫీకి సంబంధించి రైతులకు క్లియర్ కాలేదు. దీనికి అనేకమైనటువంటి అడ్డంకులు, అవరోధాలు, నిబంధనలు కల్పిస్తున్నారు. నాడు మీరు అన్నది ఏంటి, 15,000 రూపాయలు మేము ఇస్తామన్నారు ఎకరానికి రైతు భరోసా, ఇవాళ మీరు పెడుతున్న నిబంధనలు ఏంటి, చేస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి, పెట్టిన రుణమాఫీకి నిబంధనలు ఏంటి? ప్రతి రైతుకి, రుణం తీసుకున్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చాలా మంది రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకొచ్చి రుణం కట్టారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అప్పు చెల్లించారు తప్ప రుణమాఫీ అనేది కాలేదు. అనేకమైన కొరివిలు, రేషన్ కార్డు లేదని రేషన్ కార్డు ఇవ్వరా, రేషన్ కార్డు లేదని పేరు తప్పులు పడ్డాయి, చిన్న పేరు తప్పుపడ్డ మిస్టేక్ వచ్చినా కూడా ఇవాళ రుణమాఫీ అనేది ఆపిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి కూడా దీన్ని మించిన దగులు బాధ్యతనం ఇంకోటి లేదు. ఇంకోటి పంట బీమా అన్నారు, వెంటనే పంట బీమా చేస్తామన్నారు, పంట నష్టపరిహారం చేస్తామన్నారు. నాడు మైబాద్ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు, కల్లారా చూశారు మైబాద్ జిల్లాలో ఎంత తీవ్రమైన పంట నష్టం జరిగిందనేది, 8,000 ఎకరాలు నష్టం జరిగిందనేది. నేటికి ఆధారాలు లేవు, విషయాలు లేవు, ఎంత పంట నష్టం జరిగింది, మరి ఆ పంట నష్టపరిహారాన్ని ఎకరానికి 30,000 ఇవ్వమని మా బీఆర్ పార్టీ డిమాండ్ చేసింది,
నాడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఎకరాని 30,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పన్నారు. ఇవాళ ఎక్కడ పోయింది ఆ మాట? ఎక్కడ ఎల్లించారు? బీమా లేదు, నష్టపరిహారం లేదు. ఇప్పటికీ వరదలు వచ్చిపోయి 3 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి దిక్కు దివాలా లేదు. ఇంకా 6 గ్యారెంటీలకు అయితే 2,00,000 పోయినాయి. పెరుగుదల లేదు. మహిళలకు ఇస్తామన్న 2,500 లేదు. ఆ తర్వాత పోతే విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షలు లేవు. కులం బంగారం లేదు. ఉన్న కళ్యాణలక్ష్మి చక్కగా రావడం లేదు. ఇక సిఎంఆర్ఎఫ్ ఇచ్చేది ఇవాళైతే 20% 25% వస్తాయి సిఎంఆర్ఎఫ్. వాటికి గండి పెడుతున్నారు నెలల తరబడి. వాటికి చెక్స్ క్లియరెన్స్ లేవు. ఆఖరి వైద్య ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. ఇవాళ విద్యకు సంబంధించి అయితే ఎంత ఘోరం. ఎక్కడ చూసినా హాస్టల్లో నీళ్ళ చారులు, పురుగుల అన్నం, బియ్యం క్వాలిటీ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇలా రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ ప్రభుత్వంలో గతంలో తలమానికంగా ఉండేది. ఇవాళ నీ హాస్టల్ల పరిపాలన తీరు చూస్తే, హాస్టల్ల మెస్సు చూస్తే ఒళ్ళు గగురు పొడిచే తీరులో ఇవాళ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థని ఈ రకంగా కుంటుపట్టించే పరిస్థితి మనం చూస్తున్నాం. వాటికి సంబంధించిన రీయింబర్స్మెంట్ లేదు. ఇంకా తగుదడం మాని ఇలా ఏది కమ్యూనిటీ స్కూల్స్ ఏమంటారు నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని అన్నారు. ఇవాళ జిల్లాకు ఒకటి, నియోజకవర్గానికి ఒకటి అన్నారు. అవన్నీ కూడా ఏంటంటే దాని మీద కూడా స్పష్టత లేదు. ఏది కమ్యూనిటీ స్కూల్స్ అనేటివి అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు అన్నీ కలిపి ఒకటే క్యాంపస్లో మీరు కల్పిస్తామన్నారు. మరి ఉన్న స్కూళ్ళని మూసేసి కడతారా? లేకపోతే అవి కొత్త యజనమా? జీవో ఒక రకంగా ఉంది, మీ మాట తెలియదు ఇంప్లిమెంటేషన్ ఇంకో రకంగా ఉంది. అంటే ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళని మండలాలలో ప్రజలకు అనుకూలమైన అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న వికేంద్రీకరించి ఉన్న గురుకులాలని ఇవాళ కేంద్రీకరించి ఒక్క చోటనే మిగతా స్కూల్ రెసిడెన్షియల్ స్కూళ్ళని మూసి ఒక్క చోట పెట్టే విధానం. ఏది 5-6 స్కూళ్ళట 2,500 మంది విద్యార్థులు ఒక క్యాంపస్లో సాధ్యమేనా? అంటే ఈ ఆలోచనలు ఎడిపోతున్నాయి. ఎవరి కోసం పోతున్నాయి? కొత్త భవనాలు నిర్మించి ఉన్న భవనాలని మూసేసి కలపడం అనేది కేవలం పర్సెంటేజ్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం కాదని ఈ సందర్భంగా మనం చేస్తాను. అరే ఇక్కడ ఇచ్చిన హామీలని 6 గ్యారెంటీ 13 హామీలని అమలు పరచబాయని 100 రోజుల్లో ఇస్తామన్న హామీలను అమలు పరచబాయంటే అది వదిలేసి ఓ మూసి ప్రాజెక్ట్ అంటావు, 150 కోట్లు అంటావు, యాందో సీఓలు పోయి పర్యటన చేసి వస్తావు, ఎవరిని మోసం చేయడానికి. ఇవాళ హైడ్రా అంటావు, చెరువులలో ఇల్లు కూలగొడతా అంటావు. ఈ కూలగొట్టుడేంది? చెరువులు ఎఫ్టీఎల్ ఎన్ని ఇళ్ళు అయినాయి? బఫర్ జోన్లు ఎన్ని ఉన్నాయి? అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి? ఆ చెరువులో నీరు పరిస్థితి ఏంది? ఆ నీరు వ్యవసాయానికి ఉపయోగపడుతుందా? లేకపోతే స్టోరేజ్ అయితుందా? స్టోరేజ్ అయిన నీళ్ళ యొక్క కండిషన్ ఏంది? అవి మురుకునీరా, తాగునీరా, బోర్లలకి అవి అక్కడికి వచ్చే నీళ్ళ, అక్కడికి వచ్చే చెరువుల? శాస్త్రీయంగా అధ్యయనం లేకుండానే హైడ్రా పేరిట ఇవాళ కట్టిన ఇళ్ళ కూల్చివేత కార్యక్రమం చేస్తారు. ఎవరిని భయకంపితులు చేయడానికి ఏ చర్యలు ఈ చర్యలు చేపడుతున్నారు? ఎవరి కోసం ఈ ఆలోచన చేస్తున్నారు? అద్భుతమైన పరిపాలన అందిస్తారని, ఇచ్చిన అనేక హామీలను అమలు పరుస్తారని, వైభవపేతకి ఇంకా మెరుగైన ప్రభుత్వం వస్తుందని, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, పేదలు మీకు అధికారం కట్టబెడితే వాటిని అమలు పరచకుండా, వాటి ఆలోచన చేయకుండా అనేక నిబంధనలు పెట్టి ఏ పథకాన్ని స్కీముని అమల్లోకి తీసుకురాకుండా కొత్త ఆలోచనలు చేస్తూ ప్రజల్ని భయకంపితులు చేస్తూ కూల్చివేతల కార్యక్రమాన్ని పెట్టుకోవడం అనేది ఏ రకంగా సరి అయిందనేది ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల గగ్గోలు వినండి, బయట ప్రజల ఆర్తనాదాలు వినండి. ఏ కేటగిరీస్ పిల్లలకైనా చూడండి, ఇలా ప్రభుత్వ హాస్పిటల్ మొన్న చూస్తే మిత్రులారా, విలేకరులారా, మీరు చూసినాలే, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా ఎంత దుర్మార్గమైన పరిస్థితి. డాక్టర్లు లేవు, మందులు లేవు, వైద్యులు సరిగ్గా రావడం లే. ఏ హాస్పిటల్ ఎక్కడ పోయినా హాస్పిటల్లలో మెడిసిన్స్ ఉండడం లే. మొత్తం కూడా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్ కలకల్లాడుతున్నాయి. ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు తగ్గకుండా ఇవాళ చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, ఇతర జ్వరాలు
विपरीत पट्टी पीड़ा एन कुटा एन लक्ष कुटा जिलू ज्वर अनेक रोग प्रईवेट हास्पल लक्षला रूपये बिल्ल कजल आर्तना विन रेवंतर दुर्मार्गमी सदर्भंग मन गत पालन इला हास्पल एटे अनेक मंदिर हास्पल बंद प्रईवेट हास्पल क्लोज अदे प्रईवेट डाक्टर वी गवर्नमेंट वैद्य गवर्नमेंट हास्पल पे पैस्थित इवा गवर्नमेंट हास्पल नौकर पे प्रईवेट हास्पल पैस्थ मेडिकल कलाशाल इला दुस्थित मैं चूसा इंजनी मेडिकल कलाशाल स्टाफ उड़े बिल पैसल हास्टल मत किरा बिल्ल वाट वसत इवा मेड विद्यार पैस्थि चाल आगम्य गोचर उद्या व्यवस्था इला वैद्य व्यवस्था अट्ला व्यवसाय रंग रकम अनेक रंगल भ्रस्त पट्टी कांग्रेस प्रभुत्नी सदर्भंग मन मा मैपा जिला वनकबड जिला गिरीजन जिला जिल मोना तुफा अकाल वर्षा उपी मत बीभत्स सृष्टि इन वेल एकर नष्ट जी वैगा चरव लेकिन रोड दिखाई इंतवर रोड पैसी चरवल पूर्चे डबूल रे इंका टेडर अट्ठा इंका प्रोसीडिंग इंका मे पंपन इला महबाद वर्षा तो तेईन रोड दुस्थि चूँगी इंड दुस्थि चूँ पट दुस्थि चूँगी अदे रीति तेरव कटल दुस्थि चूँ इवा इंत अत्यवसर मैंने अंशाल वे वीट आगमेगा निधुक संबंधी आलोचन चेकुरा इवा मूसी प्राजेक्ट मुंबई मूसी कटोदा मूसी मुरी कड़वदा हईदराबाद चरव मूसी मुरी लेदी मूसी नदी उदा वेगंग प्रवहिते मूसी मुरीकटे हईदराबाद नगर में उरव मुरी नीर लेद चूँ मैं आ मुरी कड़े आ मुरी दीये मुरी दीयक मुरी चरव बायक इंडने दौर्भाग्यम कदा दुर्मार्गम कदा सदर्भंग मन वनक माला पेद जिला गिरीज जिला पट्टुक व्यवसायदार सहक उंटे इकड़ पेदल गिरीजन बिडल की रईत भरोसा एग्गोटाओ कदा रुणमाफी एग्गोटाओ कदा गिरीजन बिडल ब्रह्मरथम बटी मिम्मेल के कदा वाले नीति न्याय इदेना प्रभुत् निटे पटण में इन दुर्मार्गम पैस्थ इकड़ मोन एनो कॉनी मुनि मुनि कॉनी ड्रैने कटी का रोड चैरम गार मुनपल वैस चैरम गौनसर गार कलेक्टर गार मंत्री की विज्ञप्ति वैसे को पद लक्षल खर्चपी एन की पंपने अधिकार प्रजा प्रतिनिधे दिखम प्रभुत्कते पटना एन वाडल कदा मीडिया मित्रो एन बजार मुनिपोनाई एन इं मुनिपोनाई इं दिखे रोड दिखे ड्रैने दिखे इच्छे को पंपे दुर्मार्गे गौरव एमएलए गारु एंपी गारु मंत्री गारु जिला मंत्री गारु प्रश्नो लेना अहंकार खबरदारी सर का मार्केट मूड भवन ब्रह्मांड कटी को रूपये प्रभुत्म कड़ते इला कक्ष तो इवा वाला गांधी पार्क सवेश सवेश अवकाश लेकिन आगे मार्केट शिफ्ट कलेक्टर की विज्ञप्ति चसा गौरव एमएलए की चैरम गे विज्ञप्ति चसा रात पूर्वक इच्छा वरक वाले अलाट्ड मीडिया द्वारा मिम्मली मे विज्ञप्ति चुनाव कलेक्टर गार्थाक प्रजाप्रति प्रभुत् वारोज आर्केट की मांसम विक्रयदार पूल पंल विक्रयदार वन आ षाप्ल अलाट्ते
మీ తాళాలు బలగొట్టి అందరిని పంపి ఆక్యుపై చేసుకోమని చెప్తాం. వారం రోజుల్లో ఈ జిల్లా కలెక్టర్ గారికి ఈ జిల్లా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే గాంధీ పార్క్ వేకేట్ చేయాలి. కూరగాయల మార్కెట్లోకి కట్టిన భవనాల్లోకి మీరు ఎవరికి ఇస్తారా, ఏ లెక్క ప్రకారం ఇస్తారా, ఇది గతంలో ఏ ప్రొసీజర్ అనుసరించి వాళ్ళు వేకేట్ చేస్తారో అనుసరించి తక్షణమే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వారం రోజుల తరాలు బలగొట్టి మేమే షాపులని మీ షాపులకు మీరు ఆక్యుపై చేసుకోమని గాంధీ పార్క్కి మీ తాళం వేస్తాం, ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న విద్యా సంస్థలు, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉన్నాయి, అనేక విద్యా సంస్థలు హాస్టల్స్ ఉన్నాయి, చాలా దుర్మార్గంగా దుర్గంగా ఉంది. మరి ఇక్కడ మా అధికారులు మాత్రం పోయిన అధికారులు మళ్ళీ వస్తూనే ఉన్నారు, పోయిన వాళ్ళే వస్తారు, వర్క దింటి వాళ్ళు బాగా ఇద్దరు సస్పెండ్ అయిన వాళ్ళు ఆగమైన అధికారులు కూడా ఈ జిల్లాకు వస్తారు. ఈ జిల్లాకు వచ్చే అధికారులు బావుగా తిందాం, పీక్క తిందాం, లోపక తాగుదామని వచ్చే అవినీతి లంచకొండ అధికారులే తప్ప ఈ జిల్లాలో కష్టపడి పనిచేసి బడుగు బలహీన వర్గాల జిల్లా ఇది, పేదల జిల్లా ఇది, గిరిజనుల జిల్లా ఇది. ఈ జిల్లాలో కష్టపడి పనిచేద్దాం, ప్రజలకు న్యాయం చేద్దామని ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచన చేయకపోవడం, అవినీతికర అధికారులకు పోస్టింగ్ ఇప్పించడం అనేది క్షమించరాని నేరమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులారా, ఖబర్దార్, ప్రజల్ని పట్టి పీడించి మీరు ఈ లంచాలకి అవినీతికి పాల్పడితే మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానానికి మిమ్మల్ని పంపడం ఖాయం, మిమ్మల్ని ఏసీబీ అధికారులకు పట్టించడం ఖాయం, మిమ్మల్ని జైల్లో పంపడం ఖాయం. ఈ జిల్లాలో పనిచేసే అధికారులు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజా ప్రభుత్వాలు కల్పించే అనేక స్కీములు పథకాలని అరువులకి అందించేటట్టు పనిచేయాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ కమిటీలు కాంగ్రెస్ కమిటీలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు విజ్ఞప్తులు చేశారు. మా కౌన్సిలర్లంతా కౌన్సిలరే చైర్మన్ అని జీవోలో ఉంటారు, కానీ వారు ఇష్టం వచ్చాడు గ్రామాలలో కమిటీలు వేసుకుంటారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీనే గొడవలు వేసుకుంటారు. మా వర్గం వాళ్ళకి అవకాశం కల్పించలేదని ఎంత దుర్మార్గం అండి. కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఇల్లు చేయడానిక, ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం మీ దోసక తినడానిక, మీకు సంబంధించిన తాఫేదారులకి ఇల్లు ఇవ్వడానిక ఈ పథకం అనేది ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హులైన వారికి చట్టంలో ఏమైతే పేర్కొన్నారో, సీఓలో ఏమైతే పేర్కొన్నారో ఆ పేర్కొన్న ప్రకారమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ రకంగా చర్యలు చేపట్టాలని, ఏమాత్రం తప్పుదోవ బట్టి తప్పుదారిలో అనుసరించి మీరు కనుక ఒక్క మార్గాన మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటాం, మీ అరువులైన పేదలకు ఇవ్వమని చెప్పాలంటే ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం, నిలదీస్తాం, మీ బండారం కూడా బయట పెడతాం. ఇప్పటికే లక్షలు వసూలు చేస్తున్నారట, అప్పుడే గ్రూపులు తయారైనాయి, అప్పటికే కలెక్షన్ ఏజెంట్లు మొదలైన ఇండ్ల పేరిట, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ స్థలాలు కూడా తిరిగి ఇప్పిస్తామని చెప్పని వాటి వెంట కూడా పడుతున్నారు. ఓ పక్కన చెరువు షికళ్ళలో ఇల్లు కూల్చేస్తామంటారు, ఇంకా ప్రభుత్వ జాగల్ని ప్లాట్లు చేసి అమ్ముతారు. ఇలా బాబా గుట్టెన కళ్యాణ్ మళ్ళీ ఏదో ఇస్తానట, అవి అక్కడ రామన్నపేట ఖాళీ హౌసింగ్ బోర్డ్ బ్యాక్ సైడ్ మళ్ళా ఎకరాలకు ఎకరాలు ఇలా వెంచర్ చేసి ప్రభుత్వ జాగాలు అమ్ముతాంటే ఈ కలెక్టర్ కళ్ళ కనిపించడం లేదా, ఈ అధికారులకు కనిపించడం లేదా, ఈ పాలకులకు కనిపించడం లేదా? ప్రభుత్వ జాగాలు ఎకరాలకు ఎకరాలు పట్టాలు చేసుకొని పడ్డాంటే ఈ వాటాలు ఎవరికి గుర్తున్నాయి, ఆ వాటాదారులు ఎవరు, అట్లాంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు కావాలి? ఇవన్నీ తీవ్రమైన అంశాలు. అందుకనే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం సరిగా ఆలోచన చేయాలి. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, బడుగు బలహీన వర్గాల వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వారిచ్చిన 6 గ్యారెంటీలు అమలు పరచకుండా వాటిని తమ దృష్టి మరల్చడానికి కొత్త కార్యక్రమాలు ఎంచుకొని అనుసరించే విధానం సరి అయింది కాదని
ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీరు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలు అమలుపరచాలి, ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని పక్కన కోరుతూ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పాలన సరిగా ఉండాలి, మీ పాలన తప్పుదోవ పడుతుంది. లలచగొండితన అధికారులని మీరు ప్రోత్సహిస్తున్నారు, వారికి పోస్టింగ్లు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా సరైనది కాదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రెచ్చిపోతున్నారు మీ కాంగ్రెస్ కార్యకర్తలు. నెల్లి కూతురులు అయితే ఎంఆర్ఓ మీద ఇసుక మాఫియా, కాంగ్రెస్ నేతలు ఖబర్దార్. నేను ఫలానా ఆయన అనుసరిని మా ట్రాక్టర్లు ఆప్తావా అని ఎంఆర్ఓ మీద దాడి చేయడం ఏమండి, ఇటు పోతానమండి, ఏంది అరాచకం, ఇది సరైనది కాదు. గమనిస్తున్నాం, మీకు అవకాశం ఇవ్వాలి కదా అని ఇప్పటి వరకు ఓపికపడుతున్నాం. 100 రోజులు పోయింది, 6 నెలలు పోయింది, 10 నెలలు పోయింది, సంవత్సరీకానికి వచ్చింది. ఇక సంవత్సరీకాన్ని మీకు పెట్టుడు ఖాయం, మీ గూడలిపే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పడం కూడా ఖాయమని సందర్భంగా మనవి చేస్తూ, నేను చేసిన అన్ని అభిప్రాయాల పైన మాట్లాడిన ప్రతి అంశం పైన ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలి. లేని పక్షంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ప్రతి అంశం పైన, ప్రతి ప్రజా వ్యతిరేకమైన చర్యలపైన, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పైన మేము తక్షణమే స్పందిస్తాం, పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, హెచ్చరిస్తూ, విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.